हाई फ्रेंड्स अंदर एला पेर ज्ञानेश्वर वेलकम टू बिग बॉस सीजन 7 अपडेट्स। बिग बॉस सीजन 7 की संबंधी क्रोत अपडेट एपड़पड़ अंदर कदा रोज़ को अपडेट तो वाँ जस्ट 7 मिनट्स वीडियो मेरे चवर वाले चूँगी मेके फुल क्लारिटी वस्तु। फर्स्ट आफ् आल 13 वीक वोटिंग पोल्स रिजल्ट टिकेट फिनाले शोभा शिवाजी गारु आउट अय्यारु अलागे टिकेट फिनाले फस्ट रौंड सेकंड रौंड थर्ड रौंड विनर वील्ले अय्यारु एन्नि विवरालु मीकु तेलवालंटे मन वीडियो चवर वरकु चूडंडि। फस्ट आफ् आल 13 वीक टोटल गा नामिनेशन लो 7 मेंबर्स उन्नारु 5 मेल कंटेस्टेंट्स 2 फीमेल कंटेस्टेंट्स उन्नारु गौतम कृष्ण शिवाजी प्रिंसी अवारु प्रियांका जन पल्लवी प्रशांत अर्जुन अंबाटी शोभा शेट्टी टोटल 7 मेंबर्स अय्यारु। बिग बॉस हाउस नुंचि इप्पटिवरकु 11 कंटेस्टेंट्स हेलमेट इंटिकि वेल्लडं जरिगिंदि వాళ్ళెవరు వాళ్ళ వాళ్ళ నేమ్స్ ఒకసారి తెలుసుకుందాం మనము। దమని గారు శుభశ్రీ షకీల సందీప్ టేస్టీ తేజ రతిక రోజు అలాగే కిరణ్ రాథోడ్ అలాగే అశ్విని శ్రీ బోలే శివాలి నయని పవని పూజామూర్తి టోటల్గా 11 మెంబర్స్ హెల్మెట్ ఇంటికి వెళ్ళడం జరిగింది। అందులో 3 ఫీమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు 8 మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు। సో ఇది హెల్మెషన్ సంబంధించినటువంటి అప్డేటు। అలాగే టోటల్గా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ 7లో 19 మెంబర్స్ పాల్గొనడం జరిగింది। ఇప్పుడు హౌస్లో ఓన్లీ 8 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరున్నా వాళ్ళ నేమ్స్ ఒకసారి తెలుసుకుందాము। గౌతమ్ కృష్ణ ప్రిన్సీ అవారు శివాజీ అర్జున్ అంబాటి పల్లవి ప్రశాంత్ ప్రియాంకా జన్ శోభా శెట్టి అమర్దీప్ చౌదరి టోటల్గా 8 మెంబర్స్ ఇప్పుడు హౌస్లో ఉన్నారు। 8 మెంబర్స్ బిగ్ బాస్ టికెట్ ఫినాల టాస్క్ అని పెట్టడం జరిగింది। ఫస్ట్ టాస్క్లో మన గడియారంలో ఒక ముళ్ళు టైప్ టాస్క్ ఉంటుంది ఆ ముళ్ళు తిరుగుతూ ఉంటుంది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దానికి వాళ్ళ కాళ్ళకు తగలకుండా పైకి కిందికి జంప్ చేస్తుండాలి। దానిలో పల్లవి ప్రశాంత్ ఫస్ట్ అవుట్ అవడం జరుగుతుంది। దాని తర్వాత ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరు అంటే అర్జున్ అంబాటి విన్ అవ్వడం జరుగుతుంది। అలాగే సెకండ్ రౌండ్ మన ఫ్లవర్ టాస్క్ పెట్టడం జరుగుతుంది। ఆ సెకండ్ టాస్క్లో 600 పాయింట్స్తో ఫ్లవర్స్తో మన పల్లవి ప్రశాంత్ గెలవడం జరుగుతుంది। అలాగే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో అలాగే థర్డ్ రౌండ్లో మన అర్జున్ అంబాటి గెలవడం జరుగుతుంది। థర్డ్ రౌండ్ ఏమో మన బాల్ టాస్క్ ఉంటుంది సో థర్డ్ రౌండ్లో మన అర్జున్ అంబాటి గెలుస్తాం। అర్జున్ అంబాటి ఫస్ట్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ రెండు రౌండ్లు గెలవడం జరుగుతుంది। ఇక్కడ పల్లవి ప్రశాంత్కు 600 ఫ్లవర్స్ రౌండ్తో 100 పాయింట్స్ వస్తున్నాయి। అలాగే థర్డ్ రౌండ్లో అంబాటి అర్జున్ గెలుస్తాడు। సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో వాళ్ళు ఓడిపోయినటువంటి శోభా శెట్టిని శివాజీ గారిని బిగ్ బాస్ అవుట్ చేస్తాడు అంటే టికెట్ ఫినాల రేస్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు। వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ ఎవరికైనా ఇవ్వాలి అని బిగ్ బాస్ చెప్పడంతో వాళ్ళు శోభా శెట్టి అండ్ మన శివాజీ గారు ఇద్దరు కలిపి మన అమర్దీప్ చౌదరికి ఇవ్వడం జరుగుతుంది। సో అమర్దీప్ చౌదరి ఇప్పుడు అందరికన్నా ఎక్కువ పాయింట్స్ లీడ్లో ఉన్నాడు అంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో అర్జున్ అంబాటి ఉన్నాడు థర్డ్ ప్లేస్లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు। పల్లవి ప్రశాంత్ ఫస్ట్ రౌండ్ ఓడిపోతాడు కాబట్టి సెకండ్ రౌండ్ విన్ అవడంతో తన ఊరు లీడ్లో ఉంటాడు। ఇప్పుడు లీడ్లో ముగ్గురు ఉన్నారు అర్జున్ అంబాటి అండ్ అమర్దీప్ చౌదరి ఫస్ట్ సెకండ్ అర్జున్ అంబాటి థర్డ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళు ముగ్గురు లీడ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు। అలాగే టికెట్ ఫినాల టాస్క్ అనేది చాలా రసవత్తంగా చాలా భారీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు స్క్రీన్ పైన చూసుకుంటే నేను చెప్పేవి స్క్రీన్ పైన స్క్రీన్ షాట్లతో సహా మీకు చూపించడం జరుగుతుంది। సో ఈరోజు గేమ్ అనేది చాలా రసవత్తంగా జరుగుతుంది। చాలామంది అసలు ఈరోజు టికెట్ ఫినాల విన్నర్ అసలు ఎవరు అనుకుంటున్నారు ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి। అలాగే ఎవరు ఓటింగ్ ఎలా ఉంది ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో అవి కూడా తెలుసుకుందాము ఎందుకంటే డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే అది 4 డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది నుంచి వస్తే గౌతమ్ కృష్ణ అర్జున్ అంబాటి ప్రియాంకా జన్ అలాగే మన శోభా శెట్టి వీళ్ళు 4 డేంజర్ జోన్లో చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ ఓటింగ్ కూడా మొత్తం రోజు రోజుకి తారుమారు అవుతుంది। ఈరోజు మంచి ఎపిసోడ్ ఉండబోతుంది ఎవరికంటే ఈరోజు మంచి ఎపిసోడ్ ఎవరికంటే గౌతమ్ కృష్ణకు మన అర్జున్ అంబాటికి అలాగే అమర్దీప్కు అలాగే పల్లవి ప్రశాంత్ వీళ్ళ ముగ్గురికి ఎస్పెషల్లీ పల్లవి ప్రశాంత్ అర్జున్ అంబాటికి చాలా గుడ్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు। వీళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది। ఇప్పుడు ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అనేది ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుండే 32% ఓటింగ్లో భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు। అలాగే నెక్స్ట్ రౌండ్లో మన శివాజీ గారు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు। అలాగే మన మన శివాజీ గారు అలాగే గౌతమ్ కృష్ణ వీళ్ళందరూ భారీగా ఓటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు। సో అలాగే నా టాప్ 5 ఎవరో అందరూ అడుగుతున్నారు నా టాప్ 5 ఎవరో నేను చెప్తా చూడండి నా టాప్ 5 పల్లవి ప్రశాంత్ శివాజీ గారు ప్రిన్సీ అవారు అమర్దీప్ చౌదరి ప్రియాంక జం వీళ్ళు నా టాప్ 5 అలాగే మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు అలాగే టికెట్ ఫినాల టాస్క్ ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు అలాగే ఇప్పుడు నామినేషన్లో ఉన్నటువంటి 7 మెంబర్స్లో ఎవరు ఎలిమెంట్ అయితే బాగుంటుంది ఎవరు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు మీరు ఓటు ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ కింద కామెంట్ పెట్టండి। అలాగే
అలాగే ఈ వారం ఎవరు హెల్మెట్ అయితే బాగుందనుకుంటున్నారో, అలాగే లాస్ట్ వీక్ రతిక రోజు అశ్విని శ్రీ హెల్మెట్ డబుల్ హెల్మినేషన్ అవ్వడం జరిగింది, అది అందరికి మన అందరికి తెలిసిన విషయమే. అలాగే ఈరోజు టికెట్ ఫినల్ టాస్క్లో మనకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ మూడు రౌండ్లో మనకు టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. సో ఈరోజు చాలా గుడ్ ఎపిసోడ్ జరుగుతుంది. అర్జున్ ఓటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అర్జున్ ఫస్ట్ టాస్క్ విన్నర్ అవ్వడం జరిగింది, థర్డ్ టాస్క్ విన్నర్ అవ్వడం జరిగింది, కాబట్టి అర్జున్ ఓటింగ్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎవరికైనా డేంజర్ జోన్ ఉందా అంటే, ఇప్పుడు గౌతమ్ కృష్ణకు డేంజర్ జోన్ ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాగే ఎవరు ఓటింగ్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాము మనము. పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది, దాని తర్వాత శివాజీ గారు ఓటింగ్ కొనసాగుతుంది, దాని తర్వాత మన ప్రిన్స్ యావర్ ఓటింగ్ కొనసాగుతుంది, దాని తర్వాత మన శోభా శెట్టి ఉంది, శోభా శెట్టి తర్వాత ప్రియాంక జన్ ఉంది, ప్రియాంక జన్ తర్వాత అర్జున్ అంబాటి ఉన్నాడు, అర్జున్ అంబాటి తర్వాత మన గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఈ టోటల్గా 7 మెంబర్స్ ఓటింగ్ అనేది ప్రతి గంటకు తారుమారు అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ టాప్లో అయితే పల్లవి ప్రశాంత్ కంటిన్యూ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ టాస్క్లు కూడా బాగా గెలుస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ టీఆర్పీ ఎలా ఉందని అందరూ అడుగుతున్నారు. బిగ్ బాస్ టీఆర్పీ 9 to 10 మధ్యలో కొనసాగుతుంది. ఇది బిగ్ బాస్ 7 అనేది సూపర్ హిట్ షో అని చెప్పుకోవచ్చు. అలాగే గ్రాండ్ ఫినాలే ఎప్పుడుందో అడుగుతున్నారు కదా, గ్రాండ్ ఫినాలే December 17 కొనసాగుతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే December 7 సండే రోజు ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు ఓటింగ్ ఉంది ఒకసారి తెలుసుకుందాము. పల్లవి ప్రశాంత్ ఓటింగ్ 30% కొనసాగుతుంది, శివాజీ గారు ఓటింగ్ 30.7%, ప్రిన్స్ యావర్ 12%, శోభా శెట్టి 9%, ప్రియాంక జన్ 7%, గౌతమ్ కృష్ణ 5%, అర్జున్ అంబాటి 4%. టోటల్గా డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారంటే శోభా శెట్టి, ప్రియాంక జన్, గౌతమ్ కృష్ణ, అర్జున్, వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. సో అర్జున్ 2 టాస్క్లు గెలిచాడు కాబట్టి తన ఓటింగ్ అనేది భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రియాంక జన్, శోభా శెట్టికి ఎవరు ఓటేస్తున్నారని అడిగితే ప్రియాంక జన్కు, శోభా శెట్టికి పల్లె మన అమర్దీప్ చౌదరి యొక్క ఫ్యాన్స్ చేయడం వల్ల వారి ఓటింగ్ అనేది భారీగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి.